Hello chemistry students, today we will discuss about the topic is Bose-Einstein condensate. It is a fifth state of matter, kada? So first e fifth state of matter ni e vidhanga create cheyalanna idea evariki vachindi, danni practical ga evaru prove chesinaru annadi ippudu gamaniddam. Satyendranath Bose, he is a Indian physicist. ఫస్ట్ గ్యాస్ పార్టికల్స్ని వెరీ లో టెంపరేచర్లో కూల్ చేసినప్పుడు న్యూ స్టేట్ ఆఫ్ మ్యాటర్ని క్రియేట్ చేయగలము అన్న ఐడియా మాత్రం మన ఇండియన్ ఫిజిసిస్ట్ అయినటువంటి సత్యేంద్రనాథ్ బోస్ అన్నమాట. సో ఇతను స్టాటిస్టికల్గా జర్మన్ ఫిజిసిస్ట్ అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్, మనందరికి తెలుసు కదా, ఆల్బర్ట్ ఐన్స్టీన్కి చూపించడం జరిగింది. అప్పుడు హీఈస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సో మనం ఇలా గ్యాస్ పార్టికల్స్ని కూల్ చేయడం ద్వారా వెరీ లో టెంపరేచర్లో మనం ఒక న్యూ స్టేట్ ఆఫ్ మ్యాటర్ని క్రియేట్ చేయగలము, ఇది నిజము ఇది అని చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు సైంటిస్టులు అనేవాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని ఎగ్జిస్టెన్స్ చేసి చూపించలేదు. సో ఐడియా మాత్రం ఈజ్ కరెక్ట్, ఇలా చేస్తే చేయగలం అన్నది మాత్రం కరెక్ట్ అనమాట. సో తర్వాత 1995లో ఎరిక్ కార్నెల్ అండ్ కార్లెస్ విమెన్ అనే ఈ ఇద్దరు సైంటిస్టులు గ్యాస్ కంటైనింగ్ 2000 రూబిడియం యాటమ్స్ మీద ల్యాబ్లో బై యూజింగ్ ద కూలింగ్ లేజర్ టెక్నాలజీ ద్వారా వీళ్ళు ప్రూవ్ చేసి చూపించినారనమాట. ఐడియా వీళ్ళది కానీ ప్రూవ్ చేసింది మాత్రం వీళ్ళిద్దరు, కాబట్టి వీళ్ళకి ది గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 2001. అందుకే ఈ మ్యాటర్కి వాళ్ళు బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూల్ చేసినప్పుడు గ్యాస్ పార్టికల్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అన్నది ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఇక్కడ గమనించండి, ఈచ్ యాటమ్ హ్యావింగ్ ఓన్ ఎనర్జీ అండ్ మూవ్ ఫ్రీలీ. సో మనం గ్యాస్ యాటమ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా, అప్పుడు ప్రతి ఒక్క యాటమ్కి దాని ఓన్ ఎనర్జీ ఉంటుంది. గ్యాస్ యాటమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. దీస్ యాటమ్స్ ఆర్ బోసాన్స్. వాటి యొక్క స్పిన్ ఏ విధంగా ఉండాలి, 0, 1, 2, 3 ఈ విధంగా స్పిన్ ఉన్న వాటిని మనం బోసాన్స్ అంటామన్నమాట. వెన్ ద గ్యాస్ ఈజ్ కూల్డ్ డౌన్ యాటమ్స్ ఎనర్జీ ఈజ్ డిక్రీజ్. గ్యాస్ పార్టికల్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నప్పుడు ఒకదానికొకటి కొల్లైడ్ అవుతుంటాయి, స్పీడ్గా మూవ్ అవుతుంటాయి. అప్పుడు నువ్వు టెంపరేచర్ డౌన్ చేసినారనుకో, అప్పుడు ఏమవుతాయి, ఎనర్జీ అనేది డిక్రీజ్ అయ్యి ఆ స్పీడ్నెస్ అనేది కూడా తగ్గిపోతుంది. డిక్రీజింగ్ ద టెంపరేచర్ ఇంక్రీజింగ్ దేర్ క్వాంటమ్ నేచర్ ఆఫ్ ద యాటమ్ బిహేవ్స్ యాజ్ ఏ వేవ్. సో ఎనర్జీ అనేది డిక్రీజ్ అవడం వల్ల అవన్నీ ఒకే యాటమ్ లాగా ఏర్పడి ఒక వేవ్ లాగా బిహేవ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే సో మెనీ యాటమ్స్ బిహేవ్స్ లైక్ ఏ వన్ వేవ్. డిక్రీజింగ్ ద లో టెంపరేచర్ సేమ్ ఎనర్జీ సేమ్ క్వాంటమ్ స్టేట్. అప్పుడు ఆ వేవ్ అనేది ఇన్ని యాటమ్స్ యొక్క ఎనర్జీ అంతా సేమ్ ఎనర్జీ అయిపోతుంది. సో ఇక్కడ నేను డయాగ్రమేటిక్గా ఇచ్చాను చూడండి, ఇవన్నీ గ్యాస్ పార్టికల్స్, అంటే సో మెనీ గ్యాస్ పార్టికల్స్, దీస్ ఆర్ బిహేవ్ లైక్ ఏ వన్ వేవ్ అనమాట. మనం దీన్నే సూపర్ యాటమ్గా కూడా చెప్పవచ్చు. సో మనం దీన్ని ఏమంటామంటే సింగిల్ కలెక్టివ్ క్వాంటమ్ వేవ్ అనడం జరుగుతుంది. ఇది వాళ్ళు ఎక్కడ గమనించినారంటే అబ్సల్యూట్ 0 కెల్విన్స్, -273 డిగ్రీ సెల్సియస్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టెంపరేచర్ బయట మనకి ఇది పాసిబుల్ అవుతుందా? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ల్యాబొరేటరీస్. సో అర్థమైంది అనుకుంటా. గమనించండి, ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్కి ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్కి కొన్ని కంపారిజన్స్ మనం చూద్దాము. సో ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో మనం ఏం చేస్తాం, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాం. హైలీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల గ్యాస్లో ఉన్న ఆటమ్స్ ఏ విధంగా అయిపోతాయి, డిసోసియేట్ అయిపోయి అయనైజేషన్ అనేది జరుగుతుంది. అక్కడ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్గా విడిపోయి అవి స్పీడ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వాటి యొక్క స్పీడ్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ఎగ్జైటెడ్ ఈ విధంగా మనం చెప్పొచ్చు. అదే ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో మనము టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేస్తాం. డిక్రీజ్ చేయడం వల్ల గ్యాస్ ఆటమ్స్ అన్నీ కలిసి సేమ్ ఎనర్జీ స్టేట్కి వచ్చి క్వాంటమ్ సింగిల్ వేవ్ లాగా బిహేవ్ చేస్తాయన్నమాట. ఇక్కడ మూమెంట్ ఏ విధంగా ఉంది, హైలీ స్పీడ్ కదా, ఇక్కడ మూమెంట్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను చూడండి. నార్మల్ గ్యాస్ పార్టికల్స్తో పోల్చుకుంటే కూడా ఈ మూమెంట్ అనేది 10,000 రెట్లు తక్కువగా ఉంటుందన్నమాట. అంత స్లో మూమెంట్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా? అదేవిధంగా బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ఆఫ్ మ్యాటర్ అనేది క్వాంటమ్ రీసెర్చ్లోనూ క్వాంటమ్ ఫిజిక్స్ని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడంలో ఉపయోగిస్తున్నారు, ఓకేనా? అర్థమైందనుకుంటా. సో ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండ్ దిస్ ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్.